कामरेड्डी नियोजकवर्गम कामरेड्डी मंडलम उग्रवाई ग्रामानिकि चेंदिन बीआरएस पार्टीलकु चेंदिन 60 मंदि युवकुलु माजी मंत्री शब्बीर अली आध्वर्यंलो कांग्रेस पार्टीलो चेरारु। शब्बीर अली वारिकि कांग्रेस पार्टी कंडुवा कप्पि पार्टीलोकि आह्वानिंचारु। कांग्रेस पार्टीलो चेरिन युवत मात्लाडुतू युवत उद्योगालु वदिलेशां, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, ఉద్యమం చేసినా మాకే ప్రశ్నించే గొంతు లేకుండా నొక్కేస్తున్నారు, తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ ద్వారానే అవుతుందన్నారు, మేమందరం కాంగ్రెస్ పార్టీలో చేరాం, కాంగ్రెస్ పార్టీని గెలుపించుకుంటాం, షబీర్ అలీ ద్వారానే కామరెడ్డి నియోజకవర్గ సమస్యలు తీరుతాయన్నారు। చాలా పెద్ద ఎత్తున సుమారు 50 నుంచి 60 మంది యువకులు, కొంతమంది 18 సంవత్సరాలు నిండి ఇప్పటికే మొదటి ఓటు వేసేవాళ్ళు, తర్వాత టిఆర్ఎస్ బిఆర్ఎస్ లో చాలా సంవత్సరాలుగా తెలంగాణ కావాలని పట్టుదలతో తెలంగాణకు గురించి టిఆర్ఎస్ లో పని చేసి టిఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ అయిపోయింది, జనాలకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు, మరి తెలంగాణ బంగారు తెలంగాణ కేటిఆర్ బిడ్డకే బంగారం అయ్యింది గానీ ఇంకా ఎవరికి బంగారం రాలేదనే ఉద్దేశంతో విసిగి చెంది కాంగ్రెస్ పార్టీలో వచ్చినందుకు వాళ్ళని కూడా స్వాగతం స్వాగతం చెప్తున్నాను। అలాగే కొత్త ఓటర్స్ 18 సంవత్సరాల నిండిన వాళ్ళు ఈసారి కాంగ్రెస్ పార్టీని ఏస్తామని యువకులు ముందు వచ్చినందుకు వాళ్ళకు స్వాగతం చెప్తున్నాను। అలాగే పాత వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సంవత్సరాలు ఉండి కూడా కొంచెం ఇన్యాక్టివ్ అయ్యి దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఈసారి దగ్గరికి వచ్చి చురుకుగా పని చేస్తామని వచ్చినందుకు వాళ్ళకు కూడా పాత వాళ్ళకు కూడా స్వాగతం చెప్పు। ఏదైనా చెరువులో పాత నీళ్ళు కొత్త నీళ్ళు కలిస్తే చెరువుకు అందం వస్తుంది, అట్లనే మా పాతోలకు కూడా చెప్తున్నాను, నేను సీనియర్ నేను జూనియర్ కాకుండా కొత్తలో కొత్త పాత చెరువు పాత నీళ్లు ఇప్పుడు కొత్త నీళ్ళు వచ్చేసింది, వస్తే ఆ చెరువుకు అందం వచ్చింది బలం వచ్చింది, బలం అంటే ఇప్పుడు ఉగ్రవాయిలో కాంగ్రెస్ పార్టీకి బలం వచ్చింది, యువకులు రావడంతో ఇంకా బలం తీసుకొస్తారని ఆశిస్తూ మరొకసారి ఉగ్రవాయి నుంచి 150 యువకులు అందరినీ కూడా పేరు పేరున నేను కానీ కైలాస్ శ్రీనివాస్ గారు జిల్లా కాంగ్రెస్ తరఫు నుంచి, మండల కాంగ్రెస్ తరఫు నుంచి గూడెం శ్రీనివాస్ గారు కానీ, రాష్ట్ర కాంగ్రెస్ తరఫు నుంచి రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ తరఫు నుంచి మీ అందరికీ స్వాగతం।